వచ్చి ఆ తర్వాత ప్రేక్షకులు అందరూ అభిమానం పొంది ఆ తర్వాత ఆయన అడిగినట్టుగా ట్రై చేస్తాం. మీకు ఆస్కార్ ఖాయం, జస్ట్ మిస్, మరోసారి ప్రయత్నించు బ్రో, బెస్ట్ ఆఫ్ లక్. మన సినిమాలో సరదాగా ఫన్గా టీవీ న్యూస్లో పడినప్పుడు టీవీ ఛానల్స్లో రకరకాల క్యారెక్టర్స్ మాట్లాడుతుంది, కింద టైటిల్స్ ఉంటాయి, పలానా ఎమ్మెల్యే పలానా ప్రాంతం విజిట్ చేశారు ఇలాంటివి ఉంటాయి కదా, మేము సరదాగా ఆస్కార్ బరిలో నిలవనున్న అన్స్టాపబుల్ అని వేసాం. ఓ ఫన్ ఫన్, ఓకే. సో బట్ ప్రతి దర్శకుడికి మంచి అవార్డు తీసుకోవాలనేది కోరిక ఉంటుంది, బట్ ఎవరిలో ఎంత దమ్ముంది అనేది సక్సెస్ అయిన తర్వాత జనానికి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు రాజమౌళి గారు, అలాగే శాంతినివాస్ అని చేశారు. ఆయన అప్పుడు చేసేటప్పుడు తెలియదు కదా త్రిబుల్ ఆర్ అనే సినిమాకి ఆస్కారం అందుకుంటారు. సో మనిషి అనే పర్సనే ఆశాజీవి, దర్శకుడు ఇంకా ఆశాజీవి. సో ఉంటుంది అవకాశం, కష్టపడాలి అంత. కష్టపడాలి, మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కష్టపడ్డాం, కథ రాసినాం, మంచిగా తీసినాం, జూన్ 9 వస్తున్నాం, తమ్ముళ్ళు సైన్మా చూడండి, హిట్ కొట్టండి, హిట్ ఇవ్వండి, హిట్ ఇవ్వండి, తప్పకుండా హిట్ ఇస్తారు సార్. త్రిబుల్ ఆర్ ఒక మల్టీ స్టారర్ మూవీ, అది ఇన్స్పైర్గా తీసుకొని ఇక్కడ మీరు సన్నీ అండ్ వీళ్ళని పెట్టి ఈ సినిమా తీశారా అన్స్టాపబుల్? త్రిబుల్ ఆర్ అనేది మొన్న వచ్చింది, బట్ త్రిబుల్ ఆర్ అనే సినిమా కమర్షియల్ పెద్ద పెద్ద రేంజ్ పెద్ద స్కేల్ సినిమా. మేము ఈడో రకం ఆడో రకం అనే సినిమాకి నేను రైటర్ని. సో ఆ రైటర్గా ఉన్నప్పుడే దర్శకుడిగా ఇలా మల్టీ స్టార్ పెట్టి ఒక సినిమా రాయాలి తీయాలి అని అనుకున్నాను, ఈడో రకం ఆడో రకం, అది ఇప్పుడు ఈ సినిమా కుదిరి. మీ కాన్ఫిడెన్స్ నచ్చింది, ఒక మంచి సినిమా తీయాలి, ఆ డైమండ్ పేరుకు తగ్గట్టు కొరియన్ సినిమాలు కాపీ కాదు. నేను జనరల్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, కొరియన్ సినిమాలు కాపీ కొట్టను, మనం చూడాలే కానీ చుట్టూ ఉన్న మనుషుల దగ్గరే చాలా కథలు ఉంటాయి. మన ఇంట్లో రేసు గుర్రం అన్నదమ్ములు ఇద్దరికి పడదు, సో ప్రతి ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు పడదు, అలాంటి కథ ఇప్పుడు బుర్ర కథ తీశాను. ఒక మనిషిలో రెండు బ్రెయిన్స్ ఉంటాయంటి, ఈడికి ఆడికి పడదు, ఇట్లా మనం చుట్టూ ఉండే కథలనే నేను తీయడం అలవాటు. సన్ ఆఫ్ ఇండియా, ఒక చేయిన తప్పుకి ఒక జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి, ఆయన రిలీజ్ అవుతున్న టైంలో ఆయనలాగా చేయిన తప్పుకి ఒక ముగ్గురు ఉరికమ్మ ఎక్కబోతున్నారని తెలుసుకుని అసలు ఎంతమంది ఉన్నారని చెప్పి స్టడీ చేస్తే మొత్తం చాలామంది చేయిన తప్పుకి జైళ్ళల్లో శిక్షలు అనుభవిస్తున్నారు, వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ అయ్యి బయట చాలామంది హ్యాపీగా ఉంటున్నారు అన్న విషయం తెలిసి ఇలాంటి కొరియన్ సినిమాలు ఉండవు. సో ఇప్పుడు అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్, ఇది కొరియన్ సినిమా కాదు. సో నేను కొరియన్ సినిమాలు ఇన్స్పైర్ అవ్వను, బట్ కొరియన్ సినిమాలు చూస్తాను. ఎవడి గోల వాడిది సినిమాలాగా ఉంటుంది అనుకోవచ్చా అన్స్టాపబుల్? ఎవడి గోల వాడిది అనేది చాలా బాగా కుదిరింది, ఎందుకంటే ఒక లెజెండరీ దర్శకులు ఈవి గారు, ఆ సినిమాతో పోలికని కాదు, బట్ ఈ సినిమా 2 గంటలు మిమ్మల్ని నవ్విస్తుంది. ఎనీవేస్ సార్, జూన్ 9 అన్స్టాపబుల్ మూవీ రాబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ సినిమాలో టీజర్లో చూసినప్పుడు సన్నీ గారు అంటారు పదరా బాలయ్య బాబు గారిని కలవాలని, అంటే అన్స్టాపబుల్ ప్రమోషన్ కోసమా లేకపోతే ఆ సినిమాలో బాలయ్య బాబుని ఇన్స్పైర్ చేయడానికి పెట్టారా? ఒక చిన్న సస్పెన్స్ ఉంది, బాలయ్య బాబు టాపిక్ ఉంటుంది ఎందుకంటే టైటిల్ అన్స్టాపబుల్ కాబట్టి, సో ఒక ఫైట్ ఉంటుంది బాలయ్య బాబు బ్రాండ్. సో అదేంటనేది బాలయ్య బాబు అభిమానులకి నచ్చే విషయం. ఆ టాపిక్ అయితే ఉంది బాలకృష్ణ గారి. ఎనీవేస్ సార్, అన్స్టాపబుల్ లాగే మీ మూవీ కూడా అన్స్టాపబుల్ గా సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాం ఫిల్మీ హంట్ ఛానల్ నుంచి. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. జూన్ 9 అన్స్టాపబుల్ మూవీ మిస్ అవ్వకుండా అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి.